ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాంతా శాంతివనంలో రెండవ రోజు యువ సమ్మేళన కార్యక్రమం కొనసాగుతుంది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ యొక్క యువ సమ్మేళనం ఇవాళ ముఖ్య అతిథిగా వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షులు మార్టిన్ రైజర్, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన వివిధ రంగాల యువత హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం చూస్తున్నామని, ఇలాంటి శాంతి సమయంలో కూడా శాంతి సామరస్యం సద్భావన పెంచడానికి రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి అద్భుతమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం తరఫున కాంతా సెంటర్కు కూడా సహాయక సహాలు ఉంటాయని చెప్పారు. మెడిటేషన్ స్పిరిచువల్లో కాంతా కృషికి అభినందనలేని తెలిపారు. రామచంద్ర మిషన్ అద్భుతమైన పని చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఈరోజు ఇంటర్నేషనల్ పీస్ డే ఆ సందర్భంగా చేస్తున్న ఈ ఉత్సవాలకి వారు నేను హాజరు కావడం. ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు కానీ ఒక యుద్ధం లేక అట్మాస్ఫియర్ కానీ ఒక ఘర్షణ పడే అట్మాస్ఫియర్ పెరుగుతుండడం ఇది చాలా ఆందోళనకరమైన. ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పుడు కొంత ఘర్షణ వాతావరణం పెరుగుతుంది. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నేను భారత వాయుసేనలో ఒకనాడు యుద్ధ విమానాల పైలట్ గా ఈరోజు ప్రపంచంలో శాంతి సామరస్యం ఒక సద్భావన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ దిశలో ఈ సెంటర్ ఈ మిషన్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అదే విధంగా మా ప్రభుత్వం తరఫున ఈ సెంటర్ గానీ వీళ్ళ కార్యక్రమాలు అన్ని విధాలుగా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా, అదే విధంగా వీళ్ళు రెయిన్ హార్వెస్టింగ్ కానీ మరి ఏమీ లేని చోట ఇంత పచ్చదనం తీసుకురావడం అది అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయం కూడా. మేము వాళ్ళు నడిపించే ప్రోగ్రామ్స్ కూడా మెడిటేషన్ గానీ స్పిరిచువాలిటీ గానీ ఇవన్నీ కూడా మన మానవాళికి ఒక మంచి దశ దిశ చూపుతున్నట్టుగా నేను ఈ అన్నా సెంటర్ కి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియ. నిర్వాహకులకు కూడా ఇదే విధంగా ముందుకు పోవాలి. ఎక్కువ మంది ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయితే మరి